హాయ్ ఫ్రెండ్స్, ఈ థంబ్నైల్ చూసి మీరు వచ్చారంటే ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారని. అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లైఫ్లో ఫెయిల్యూర్ కావచ్చు, మిమ్మల్ని మీ వెనక అనే వాళ్ళ మాటల వల్ల కావచ్చు. ఈ వీడియోలో దానికి నేను సమాధానం ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడిని శాసించేవాడవుతాడు. ఐన్స్టైన్, నోటన్, గ్రహం బెల్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, ఏపీజే అబ్దుల్ కలాం, టాటా, అంబానీ, నరేంద్ర మోడీ, ఎంఎస్ ధోని, కల్పనా చావ్లా, వీళ్ళందరూ ఒక్క రోజులో సక్సెస్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళు సక్సెస్ కాకముందు నీ లైఫ్ ఇప్పుడు ఎలా బతుకుతున్నావో దానికన్నా అర్థమైన స్థితిలో వాళ్ళు బతికారు. నీ లైఫ్ ఎంత బెటరో చెప్తా విను. ఈ ప్రపంచంలో 153 మిలియన్ల మంది పిల్లలకి అమ్మా నాన్నలు లేక ఆర్ఫన్స్లో ఉంటున్నారు. 175 మిలియన్ల మంది ముసలోళ్ళు అయిపోయి ఉన్నారు. 1 మిలియన్ల మంది హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. వీళ్ళందరూ తమ పని వాళ్ళు చేసుకోలేరు, కానీ నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు. అంటే నీకు దేవుడిచ్చింది చాలా బెటర్ లైఫ్ వీళ్ళందరితో పోల్చుకుంటే. అలాంటి లైఫ్ని నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతున్నాను అనుకున్నావా? అసలు నువ్వు పూర్తిగా ప్రయత్నించావా? నీ స్థాయి ఎంత, నువ్వు ఎంత చేయగలవు, ఏం చేయగలవు అన్నది నువ్వు కనిపెట్టావా? దేవుడు ప్రతి ఒక్కరిని క్రియేట్ చేసేటప్పుడు ఒక టాలెంట్ అనేది ఇస్తాడు. జీవితం ఆ మనిషికి ఉన్న ప్యాషన్ అనేటిదో తెలియజేస్తుంది. ఇంకా నీ ప్యాషన్ ఏంటో నీకు తెలియదా? అయితే ఒక పని చేయి, ఎవరో లేని ఏకాంత ప్లేస్లోకి వెళ్ళు. అక్కడ కూర్చుని నీ పాస్ట్లో జరిగినవన్నీ ఆలోచించు. నీ పాస్ట్లో ఏదో ఒక సిచ్యువేషన్లో, అరే ఈ సిచ్యువేషన్ నేను చాలా బాగా హ్యాండిల్ చేశాను, ఇందులో నేను ఎంత కష్టపడి చేసినా నాకు ఏమాత్రం కష్టం అనిపించలేదు అని ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడు, అదే నీ ప్యాషన్. దాన్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో దేనికి అప్లై చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు గుర్తించుకో. అప్పుడు దాని మీద ప్రయత్నించు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇంకా లవ్ ఫెయిల్యూర్ గురించి అంటావా? అసలు అమ్మాయిలు ఏం చూసి ప్రేమించావు? క్వాలిటీసా, క్యారెక్టరా, అందమా? క్వాలిటీస్ వద్దాం. మనుషులు పోలిసి మనుషులు ఏడుగురు ఉంటారు. అంటే ఒకరు పోయినా ఇంకా 6 ఆప్షన్లు ఉన్నాయి, దాని గురించి ఎదుక్కో. 2, క్యారెక్టర్ అంటావా? అంత క్యారెక్టరే ఉంటే నువ్వు ఇంతలా ప్రేమిస్తే నిన్ను వదిలేసి వేరే వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఒకవేళ వేరే వాడి దగ్గరికి వెళ్ళలేదనుకో, నీకు ఇంకా టైం ఉన్నట్టే కదా అమ్మాయిని ట్రై చేసుకోవడానికి. ఇంకా అందం అంటావా? చూసే చూపు బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అవతల వాళ్ళు మనకు అందంగా ఉన్నారా లేదా అని డిసైడ్ అవుతుంది. వీటి గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు ప్రేమకు చిహ్నం అంటే ఏంటి? తాజ్మహల్. తాజ్మహల్ అంటే ముంతాజ్ యొక్క సమాధి. షాజహాన్కి ముంతాజ్తో పెళ్ళి అవ్వకముందు ఇద్దరితో పెళ్ళైంది, పెళ్ళి అయిన తర్వాత ముగ్గురితో పెళ్ళైంది. అతని అంత ప్రేమ కూడికే ఒకరి తర్వాత ఒకరు ఆప్షన్ ఉన్నప్పుడు నీకు ఇంకో ఆప్షన్ లేదంటావా? ఇప్పుడు నువ్వు లవ్ చేసే అమ్మాయి నిన్ను మోసం చేసిందనుకో, నిన్ను లవ్ చేసే అమ్మాయిని ప్రేమించు. ఇప్పుడు ఏ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదంటావా? అసలు ఆ అమ్మాయి నిన్ను ప్రేమించేలాగా ఆ అమ్మాయి ముందు నీ గురించి ఎప్పుడైనా చెప్పావా? నీ గురించి తెలుసుకునేలాగా చేసావా? తెలుసుకునేలాగా చేయి, అప్పుడు నీకు వచ్చితే ఖచ్చితంగా నిన్నే ప్రేమించిద్ది. ఇంకా నీ గురించి నీ వెనక చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి అంటావా? ఓసర వల్లి ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మార్చింది, కానీ మనుషులు అవసరానికి ఒక రంగు మార్చారాక వీళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? ఏదైనా నువ్వు సాధించాలంటే ఒక రోజులో ఒక పోట్లో అయ్యేది కాదు, టైం పట్టిద్ది. ఇప్పుడు సింహాన్ని అడవికి రాజని ఎందుకంటారు? పెద్దకున్న ఏనుగులు అనొచ్చుక, స్పీడ్కి వెళ్ళే చెత్తపుల్ని అనొచ్చుక, ఆకాశంలో ఉన్న భూమి మీద చిన్న నలుసునైనా కంటి చూపుతో వేటాడి చంపే పెద్దను అనొచ్చుక, కానీ వీటిని ఎందుకు అనలా? సింహాన్ని ఎందుకు అన్నాడంటే, సింహానికి ఓర్పు, సహనం, బలం అనేది ఒక కాన్స్టెంట్లో ఉంటాయి. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు సింహం ఎట్టి పరిస్థితుల్లో వెనకంజి వేయదు. అలా నువ్వు పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి చివరి శ్వాస వరకు. ఇప్పుడు అవ్వలేదా, రెండోసారి ప్రయత్నించు. రెండోసారి అవ్వలేదా, మూడోసారి ప్రయత్నించు. మూడోసారి అవ్వలేదా, నాలుగోసారి ప్రయత్నించు. ఏదో ఒకసారి అవుద్ది. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తా విను. చేప ఉంది, చేపను తీసుకెళ్ళి నేల మీద వేసాం. నేల మీద వేసిన తర్వాత చేపను వెళ్ళమంటే వెళ్ళలేదు, కానీ అదే నేలలో వేస్తే ఖచ్చితంగా వెళ్ళిద్ది. అంటే ఇక్కడ నువ్వు ఎంచుకునే మార్గం ముఖ్యం. నువ్వు ఎంచుకున్న మార్గం మీద నీ జీవితం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ జీవితం అనే కథలో నువ్వే కథానాయకుడివి. నువ్వు ఎలా రాస్తే నీ కథ అలా మారుతుంది. నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. ఇవన్నీ చేయలేక సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? సూసైడ్ చేసుకోవాలంటే 100 కారణాలు ఉండొచ్చు, కానీ జీవించడానికి ఒకే కారణం, ఇది పోరాటం. నువ్వు సాధించగలి నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు చేయగలవు. ఇప్పుడు నేను చెప్పేదంతా అందరికి ఉపయోగపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే డిప్రెషన్ ఉన్నారో, నా లైఫ్ వేస్ట్ అనుకుంటున్నారో, నా వల్ల ఏం కాలేదనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడితే చాలు. ఎందుకంటే గ్రేట్ థింగ్స్ టేక్ టైం. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్న వాళ్ళతోనే నువ్వు చేయగలిగావు అని అనిపించుకో. అది నిజమైన మగతనం. అంటే ఈ సూసైడ్ ఇవన్నీ పనికిరాని వాళ్ళు, చేతకాని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అంత చేతకాని వాళ్ళవా? నీ వల్ల కావట్లేదా? గుర్తించుకో, నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటేనే ఈ స్థాయిలో ఉన్నావు. నీకు తెలుసు నువ్వెవరో, నువ్వేం చేయగలవు కూడా నీకు తెలుసు. అది జనాలకు చూపించు, అప్పుడు నిన్ను హీరో అని అందరూ అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి.